ఏ గోపి గోపి ఏంటి తాతయ్య టైం అవుతోంది ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళాలని లేదు ఏ ఏమైంది మనసు బాగలేదు ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది అమ్మాయిలంతా మందులు అంటోళ్ళు తగిలించుకోవటం చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే ఉందిలే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఒక పని చేయి ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగలేదు రావట్లేదని చెప్పేసి ఓకే హలో హలో ఎవరు మాట్లాడేది నేను సీఎం చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను నమస్తే సార్ సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను కానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీసులో పనిచేసే గోపి తాతయ్యని ఓహో ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాడు ఆఫీస్కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్కి ఒక్క మాట చెప్పండి సార్ ఆ సర్లే మేనేజర్తో నేను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి తాతయ్య ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఆఫీస్లో ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనిఖీకి వచ్చారా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు ఇలా ఇచ్చాడేంటి ఇప్పుడు కోకు తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును 5 లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేనే చేసుకుంటాను ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు అబ్బా ఈ ఫోన్ చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన ఒంట్లో బాగలేదండి ఈ రోజు లీవ్ పెట్టారు ఒంట్లో బాగలేదా హలో హలో నేను సావిత్రిని మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏ ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐ ఆమ్ డాక్టర్ ఏకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ మరి ఎక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓహో గోపికి హెల్త్ బాగాలేట కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి ఎక్కడున్నారు ఆ ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ మీరు పదండి మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఓహో వెళ్ళి ఓకే ఓకే ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బాగానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు బెల్ ఓహో బెల్లా నేను వెళ్ళి చూసొస్తాను నువ్వు చూడు సరే చొక్కా ఎత్తండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఓహో సరే గోపి ఎక్కడ ఉన్నాడు ఆ బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి అలాగే ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి ఏ ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది ఆ గదిలో కూర్చోండి వెళ్ళండి పదమ్మా వెళ్ళండి వెళ్ళండి తలుపు తీసుకోండి తలుపు ఏంటి తాత ఎవరు వచ్చారు అబ్బా ఎక్కడికి వెళ్తున్నారు చెకప్ ఇంకా పూర్తి కాలేదు బాత్రూమ్కి వెళ్ళొస్తారా మోషన్ సార్ అవునాడికి ఏంటి గోపి హెల్త్ బాగాలేదట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా పద పండుకో అధిక బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదేమో డాక్టర్కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయి వెరీ గుడ్ కొండనాలిక చూపించు బాబు ఉండు మందేస్తాను అబ్బాయి వద్దండి ఉన్నాళ్ళకి పోతుంది పల్స్ బాగానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు కాదు రోజు ఈ మందు వాడుతున్నా వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు ఇంజక్షన్ దేనికి ఏమైంది మీ తాతయ్య ఎలా అరిచారు కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను మీరు ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇప్పుడు ఇంకా వస్తాను ఏంటి తాతయ్య ఎలా అరిచావు ఇంజక్షన్ చేసా ఇంజక్షన్ చేసినట్లేదు గుణపంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో
వెరీ గుడ్ నాకు రాని ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బే వద్దని పర్లేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ బొమ్మాట పడకూడదు ఇగో చొక్కా ఎత్తండి ఎస్ అమ్మా ఏమేం తాతయ్య అలర్చారు ఏదో చెప్పుకోలేని బాధ అలాగా నేను చెక్ చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడ బాధ ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకు పోతుంది ఏంటి ప్రాణం కాదు బాధ ఓహో మళ్ళీ ఇంజెక్షన్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడ చేయించుకున్నారా ఎప్పుడో చేయించుకున్నానమ్మా తాతయ్య ఏంటి అలా అరిచారు అక్కడ కూడా ఇంజెక్షన్ చేసి ఉంటాడు అక్కడ అంటే ఎక్కడ ఇక్కడ అక్కడ అక్కడే నాకేం అర్థం అవట్లేదు కాలేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్ కన్ఫ్యూజ్ చేయకండి ఏ మందులు రాలి నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదేంటి బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు వస్తాడులే అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదయ్యా అవతల ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసి వచ్చా నే వెళ్ళి కుట్లు వేయాలి కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఓకే మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను టేక్ రెస్ట్ వీడేంట్రా బాబు పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు మళ్ళీ ఎక్కడికి మళ్ళీ బాత్రూమ్కి ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్ని సార్లు వెళ్తాడు వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు అంతే వాళ్ళు ఎవరు వాళ్ళు కాదు ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగున్నంత సేపు అంతే మీరు మందులు రాసి ఇచ్చారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తాను మా ఆడికి ఎప్పుడో వద్దో ఏంటో అది అది ఏంటి మీరు బయలుదేరండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి సార్ ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇవి అది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి గోపి అదే మందులు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు వెళ్ళండి డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతయ్య ఉన్నారుగా మీరు బయలుదేరండి బయలుదేరండి నెట్టకు నాయన మ్యాన్ హ్యాండిల్ చేయకు మెల్లగా థాంక్యూ డాక్టర్ ఇట్స్ మై డ్యూటీ యాస్ డాక్టర్ ఐ హావ్ టు డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కొంచెం అబ్జర్వ్ చేసేయాలండి నెట్టకు నాయన మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాగాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపి కాదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపిక్ అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడుస్తున్నాను ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకోమ్మా సరే పదండి ఓకే అబ్బా ఎవరెళ్ళాలో ఎవరుండాలో ఎందుకు వెళ్తండి వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది మీరు బయలుదేరు తాతయ్య అయిపోయాడు